Hello friends, good morning. Welcome back to Information Telugu channel. Children friends, heroes e video lo manamu Amazon app dwara edaina oka vastuni e vidhanga manamu order cheyali ledha edaina oka vastuni e vidhanga manamu konali anedi ee video lo chusam friends. So munduga manamaithe Amazon app ni install cheskuni successful ga register aithe cheskon undali mana mobile number tho. So ippudaithe nenu Amazon app ni ఓపెన్ చేసినాను. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకు ఉంటుంది. సో చూడొచ్చు మనకి మనకు ప్రొడక్ట్స్ కావాలంటే ఇట్లా పైనకి కానీ కిందకి కానీ స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకోవచ్చు. మొబైల్స్ కానీ, ఫ్యాషన్ కానీ, మన ఎలక్ట్రానిక్స్ కానీ, టీవీస్ కానీ, సో ఏదైనా మనము ఇక్కడ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పైన సెర్చ్ బార్ ఉంది కదా, ఆ సెర్చ్ బార్లో మనకు కావాల్సిన వస్తువుని మనము టైప్ చేస్తే మనకి చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఒక రెడ్మీ మొబైల్కి సంబంధించి పౌచ్ అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను రెడ్మీ 9 పౌచ్ అని ఎంటర్ చేసినాను. ఎంటర్ చేస్తే మనకు రకరకాల పౌచ్లు చూపిస్తాయి, అంటే ఆఫర్లో ఉన్నాయి, కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి, రేట్ తక్కువ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్లో మనకైతే చూపిస్తూ ఉంటాయి. చూడొచ్చు ఇది 299 రూపీస్ ఉంది. సో ఈ తర్వాత 799. సో 799 అంటే కొంచెం ఎక్స్పెన్సివే. సో చూడొచ్చు అలాగే 145, 269 ఇలా మనకు రకరకాల టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఏది వర్త్తో చూసుకొని మనము బుక్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఇక్కడ చూడొచ్చు 299 రూపీస్, ఇది లెదర్దు. సో లెదర్ కొంచెం క్వాలిటీ ఉంటుంది కదా, పిల్లలు కొంచెం కింద ఎత్తేసినా కూడా కొంచెం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో ఇది చూస్తున్నాం, చూద్దాం ఇది ఎలా ఉంటుందో. సో ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి మనకు, బ్రౌన్, బ్లూ, కాఫీ, సో ఇట్లా రకరకాల కలర్స్ మనకు ఉన్నాయి. సో ఇక్కడ నేను బ్రౌన్ కలర్ని అయితే ఒకసారి చూస్తున్నాం. సో రేట్ కూడా చూడొచ్చు మనకు 299 రూపీస్ చూపిస్తుంది మనకు. ఓకే చూడొచ్చు ఇక్కడ అలాగే కింద మనము ఆఫర్స్ చూసుకోవచ్చు, ఏదైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా చూసుకొని కూడా మనము బుక్ చేసుకోవచ్చు. అంటే 10% డిస్కౌంట్ అనేది ఉంది, అంటే 1500 రూపీస్ ఎబో మనం షాపింగ్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. కానీ ఇది మన ఇది వస్తువు అనేది 300 రూపీసే కాబట్టి దీనిపైన పెద్దగా డిస్కౌంట్ అనేది ఏం రాదు ఫ్రెండ్స్. డిస్కౌంట్ మనకు కావాలి అంటే కనీసం ఒక 1000 రూపాయలు, ఒక 1500 రూపాయలు అలా మనము షాపింగ్ చేసినట్లయితే ఒక 5% 10% కొంచెం క్యాష్ బ్యాక్ రూపంలో కానీ లేకుంటే డిస్కౌంట్ రూపంలో కానీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది లెదరు చూడొచ్చు, దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది ఇక్కడ ప్లే చేస్తే, ఇక్కడ ప్లే చేసినట్లయితే. సో నేనైతే ఇప్పుడు ప్లే చేయదలుచుకోవట్లేదు. సో ఈ విధంగా మనకు పౌచ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత ఇప్పుడు మనము దీన్ని బుక్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు బై నౌ అని చూపిస్తుంది. సో చూడొచ్చు బై నౌ ఇక్కడ, సో టైం కూడా చూపిస్తుంది మనకు. సాటర్డే రోజు మనకు ఆర్డర్ అనేది వస్తుంది, 9 AM to 1 PM మధ్యలో వస్తుంది అని చూపిస్తున్నారు. ఆర్డర్ విత్ ఇన్ 6 అవర్స్. ఓకే ఇక్కడ బై నౌ అని ట్యాప్ చేస్తే నెక్స్ట్ మనకు పేజీ ఇలా వస్తుంది. ఇక్కడ మనకు డెలివరీ అడ్రస్ కూడా చూపిస్తుంది. సో ఇదే అడ్రస్ కావాలా లేకుంటే ఎడిట్ అడ్రస్సా, ఇదే అడ్రస్ అయితేనేమో డెలివరీ టు దిస్ అడ్రస్ అని మనము ట్యాప్ చేస్తే సరిపోతుంది, లేదు ఎడిట్ అంటే ఎడిట్ చేసి మన అడ్రస్ వేరే విధంగా ఉంటే వేరే విధంగా ట్యాప్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు కంటిన్యూ మెసేజ్ లాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నేను ఇంతకుముందుకే బుక్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు నా బ్యాంకుకు సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, మిగతా వేరే యూనియన్ బ్యాంకు ఇవన్నీ మనకు చూపిస్తున్నాయి. సో కొత్తగా మా బుక్ చేసే వాళ్ళకి ఇక్కడ యాడ్ డెబిట్ కార్డు అని చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఇది యాడ్ డెబిట్ కార్డు, ఏటీఎం లేదంటే యూపీఐ నెట్ బ్యాంకింగు లేదంటే ఈఎంఐ లేదంటే క్యాష్ బ్యాక్ పే అండ్ డెలివరీ కూడా ఉంటుంది మనకు. అంటే డెలివరీ వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గరనే డబ్బులు అనేది కట్టచ్చు. కానీ నేనైతే ఇప్పుడు నా డెబిట్ కార్డ్ని ఉపయోగించి ఇక్కడైతే నేను ఇప్పుడు బుక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నా డెబిట్ కార్డ్ యొక్క సివివి నెంబర్ అయితే మనము ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ సివివి అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సివివి దగ్గర మన డెబిట్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు డెబిట్ కార్డ్ నెంబర్ యొక్క సివివి క్లియర్గా కరెక్ట్గా మెన్షన్ చేయాలి, లేదంటే క్యాన్సిల్ అవుతుంది ఆర్డర్ అనేది. సో మెన్షన్ చేసి పైనకి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కంటిన్యూ అని మనము ట్యాప్ చేయాలి. సో కంటిన్యూ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇలా మనకు జాయిన్ ప్రైమ్ గురించి అడుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో నేనైతే నో థ్యాంక్స్. సో ఒక ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ పే ఇక్కడ చూపించచ్చు మనకు. 40 రూపీస్ డెలివరీ ఛార్జ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు మనకు, 290 రూపీస్ ప్రోడక్ట్ వర్త్. సో కంటిన్యూ కొంచెం ఫోన్ ఇట్లా మనము స్క్రోల్ డౌన్ చేస్తాము, కొంచెం తిప్పాల్సి వస్తుంది, ఆటోమేటిక్గా ఫోన్ అనేది రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు బ్యాంకు నుంచి మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి మన మొబైల్కు. సో చూడొచ్చు పైన ఓటీపీ వచ్చింది మనకు. సో ఈ ఓటీపీ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
సో ఓటీపీ జాగ్రత్తగా కరెక్ట్గా చూసి ఎంటర్ చేయాలి. ఒక్కటి తప్పుగా చేసినా కూడా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్గా వెరిఫై అవుతుంది. ఇక్కడ చూడవచ్చు సక్సెస్ఫుల్గా మనకి ఇక్కడ ప్లేస్ యువర్ ఆర్డర్ అని చూపిస్తుంది. ఒక సక్సెస్ఫుల్గా చూడవచ్చు ఆర్డర్ ప్లేస్డ్ ఆర్డర్ అనేది మనం సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసినాము థ్యాంక్ యూ అని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇంకా ఏదైనా కొనుక్కోవాలంటే నెక్స్ట్ షాపింగ్ చేయాలంటే కూడా కంటిన్యూ షాపింగ్ చేయొచ్చు చూడొచ్చు. సో ఇప్పుడు ఒకసారి నేను ఆర్డర్ చూపిస్తాను. ఎక్కడ ఇక్కడ మళ్ళీ మన హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనము ఆర్డర్ చేస్తే ఆర్డర్స్లో చూడొచ్చు. ఆర్డర్స్లో చూసినట్లయితే ఇప్పుడు నేను మొబైల్కు పౌచ్ బుక్ చేసినాను. నేను నిన్ననే నేను కొత్త మొబైల్ తీసుకున్నా కాబట్టి ఈ మొబైల్కు పౌచ్ అనేది నేను బుక్ చేసినాను చూడొచ్చు. అరైవింగ్ సాటర్డే అని చూపిస్తుంది మనకు, అంటే ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకు ట్రాక్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము అమెజాన్ నుంచి ఆర్డర్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.